ఈ రైనోస్ కొమ్ములనే కట్ చేస్తున్నది నిజానికి గవర్నమెంట్ అధికారులని చెప్తే నమ్మగలరా? నేను చెప్తున్నది నిజమే, ఆఫ్రికన్ గవర్నమెంట్ ఈ పనిని చేస్తుంది. అసలు ఎందుకు వీళ్ళంతా ఇలా చేయాలని అడిగితే దానికి ఒక రీజన్ ఉంది. రైనోసరస్ కొమ్ములు ఇల్లీగల్ గా బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ రేట్ కి అమ్మబడుతుంది. అందువల్ల హంటర్స్ చాలా మంది రైనోసరస్ ఒక ఎండేంజర్డ్ స్పీసీస్ అండ్ అది ఎక్స్టెన్షన్ కి దగ్గరలో ఉన్నదని తెలిసాక కూడా డబ్బుకి ఆశపడి ఈ జంతువుల్ని వేటాడుతున్నారు. అలా వేటాడుతున్నప్పుడు ఈ వేటగాళ్ళు ఒకటి రైనోస్ ని చంపిస్తారు, లేదంటే దాని కొమ్ము మొత్తాన్ని కంప్లీట్ గా కట్ చేసి తీసేస్తారు. బట్ అలా చేశాక కూడా ఆ జంతువుకి ఇన్ఫెక్షన్ అయ్యి అది ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఎక్కువ నొప్పిని భరించలేక చనిపోతుంది. కాబట్టి ఈ ఆఫ్రికన్ ఫారెస్ట్ ఆఫీసర్స్ రైనోస్ కి కొమ్ము కొంత పెద్దదవ్వగానే ఆ రైనోకి ఏ హాని జరగకుండా ఆ కొమ్ముని చాలా సేఫ్ గా కట్ చేసి తీసేస్తారు. కొమ్ము లేకపోవడంతో హంటర్స్ కూడా రైనోస్ ని చంపడం ఆపేశారు. అయినా రైనో అన్నాక మనకి మొదటిగా గుర్తుకొచ్చేవి వాటి హార్న్స్. అలాంటి హార్న్ ని ఇలా కట్ చేసి తీయడం కరెక్టా తప్ప? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.